Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది అందజేస్తుండగా ఆగస్టు ఒకటో తేదీ తర్వాత నుంచి ప్రతి ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు అందజేయబోతున్నట్లు దీనికి సంబంధించి ఇప్పటికే సర్వే ప్రారంభించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఏ పెన్షన్ మీ యొక్క కుటుంబంలో ఇద్దరికి అందజేయడం జరుగుతుంది అంటే ఎవరికి యొక్క రెండో పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను మనకు రెండు వేల ఇరవై లో రాబోయే ఎన్నికలను ఉద్దేశించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో రెండో పెన్షన్ మంజూరు చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇచ్చినట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి అప్డేట్లు అయితే వస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే జగనన్న సురక్షా పథకానికి సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అది చేస్తుండగా ఇంట్లో రెండో వ్యక్తికి సంబంధించి పెన్షన్ కనుక కావాలనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంట్లో రెండో వ్యక్తికి సంబంధించి పెన్షన్ అర్హతలు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇప్పటివరకు మనకు గతంలో చాలా వరకు ప్రతి ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్ అనేది గతంలో మంజూరు అయితే చేయడం జరిగింది అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో చాలా వరకు ప్రతి ఇంట్లో కొంతమందికి రెండు పెన్షన్లు కూడా మంజూరు అనేది అయితే చేయడం జరిగింది ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే కుటుంబంలో ఎవరికైనా సరే రెండు పెన్షన్లు కనుక వస్తున్నట్లయితే అందులో ఒకరికి పెన్షన్ అనేది తొలగించడం జరిగింది అంటే ఒక రేషన్ కార్డుని ఒక యూనిట్ గా తీసుకుని ఆ యొక్క రేషన్ కార్డుకి లింక్ అయిన కుటుంబానికి సంబంధించి ఆ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది మంజూరు చేసి రెండో పెన్షన్ అయితే తొలగించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చాలా వరకు పెన్షన్ అనేది వృద్ధాప్య అలాగే వంటరి మహిళలకు సంబంధించి వితంతు పెన్షన్ వికలాంగులు అలాగే చేనేత పెన్షన్ కలుగేత కార్మికులు మత్స్యకారులు డబ్బు కళాకారులు సాంప్రదాయ వృత్తులు అలాగే ట్రాన్స్జెండర్లు ఇలా ఏదైనా సరే కుటుంబంలో రెండో పెన్షన్ ఈ విధంగా అయితే తొలగిస్తూ రావడం జరిగింది అయితే కుటుంబంలో రెండో వ్యక్తికి సంబంధించి అనారోగ్యంతో కనుక బాధపడుతున్నట్లయితే అటువంటి వారందరికీ రెండు పెన్షన్ అయితే గతంలో మంజూరు చేయడం జరిగింది ఆ తర్వాత చాలా వరకు రెండో పెన్షన్ తొలగించి తాజా మార్గదర్శకాల ప్రకారం కుటుంబంలో ఎవరైనా సరే రెండో పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే వారికి సంబంధించిన సమాచారం అని ఈ విధంగా ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన వెరిఫికేషన్ లో భాగంగా కుటుంబంలో ఎవరైనా సరే రెండో పెన్షన్ పొందుతున్నట్లయితే వారి యొక్క వివరాలు అనేది సేకరిస్తున్నారని అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు పథకాలు అనేది రాకపోయినా లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అర్హత అనేది ఉంది మీ కుటుంబంలో ఎవరికైనా సరే పెన్షన్ అనేది పొందుతున్నారా పొందకపోయినట్లయితే అవునని పొందుతున్నట్లయితే అవునని విధంగా మీరైతే అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికైనా సరే పెన్షన్ కనుక రాకపోయినా వెంటనే మీకు పెన్షన్ అనేది అప్లై చేసి మీకు కొత్త కార్డు వచ్చే విధంగా జరుగుతుంది అయితే ప్రస్తుతం అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే కుటుంబంలో రెండో వ్యక్తి కూడా పెన్షన్ అనేది త్వరలో అందజేయబోతున్నట్టు చాలా వరకు న్యూస్ లో అయితే రావడం జరిగింది అయితే నేనైతే అనుకుంటున్నాను రెండో పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేయకపోవచ్చు ఎందుకంటే మనకు రెండో పెన్షన్ శాంక్షన్ చేసినట్లయితే ప్రతి కుటుంబంలో అరవై సంవత్సరాలు దాటిన వారు చాలా వరకు అయితే ఉంటారు ప్రతి ఇంట్లో ఇద్దరు తప్పనిసరిగా ఉంటారు కాబట్టి ఇద్దరికే పెన్షన్ అనేది అందజేయాలంటే చాలా వరకు ఖర్చు అనేది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరికైనా సరే ఒక రేషన్ కార్డును ఒక యూనిట్ గా తీసుకుని ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇచ్చేదానికైతే అయితే చర్యలు అయితే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వెరిఫికేషన్ ఎందుకంటే మీకు ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే అనుకోకుండా ఎవరైనా సరే అధికారులు తప్పు అన్నది చేసి కుటుంబంలో ఇద్దరు గనుక పెన్షన్ అనేది మంజూరు చేస్తూ ఉండి ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా వరకు స్ప్లింగ్ అనేది అవ్వడం జరిగింది స్ప్లిటింగ్ అనేది అయిన తర్వాత కావచ్చు లేదా కొత్త కార్డులకు వేరొకరిని జాయిన్ అనేది చేసినా కూడా ఈ విధంగా కారణాల వల్ల ఎవరికైనా సరే ఒకే కుటుంబంలో ఇద్దరు గనక పెన్షన్ కనుక వస్తున్నట్లయితే ఆ పెన్షన్ అనేది ఎటువంటి పెన్షన్ అనేది తెలుసుకోవడం కోసం ఈ విధంగా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఈ వెరిఫికేషన్ లో భాగంగా ఎవరైనా సరే ఒకే కుటుంబంలో ఇద్దరికి వృద్ధానికి వృద్ధాప్య పెన్షన్ కానీ లేదా ఇద్దరు వితంతుల పెన్షన్ కనుక వస్తున్నా లేదా వివిధ కారణాల వల్ల ఇద్దరికి అంటే అనర్హత కలిగిన పెన్షన్ అనేది ఒక ఇంట్లో ఇద్దరు కనుక వస్తున్నట్లయితే అందులో ఒకరికి పెన్షన్ అనేది ఇచ్చి మరొకరికి పెన్షన్ తొలగించే దానికి కూడా అవకాశం అనేది ఉంది నేనైతే అనుకుంటున్నాను రెండో పెన్షన్ అనేది ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇచ్చినట్లయితే మాత్రం ప్రతి ఇంట్లో ఇద్దరు ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో ఇద్దరు కూడా పెన్షన్ అనేది మంజూరు అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పటికే దీనికి సంబంధించి పది రకాల పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేసినట్లు జగన్ సురక్ష సర్వేలో దీనికి సంబంధించిన ఈ విధంగా యాప్ లో విడుదల చేసినట్లు చాలా వరకు అయితే రావడం జరిగింది అయితే వీలైనంత వరకు ఈ యొక్క పెన్షన్ అనేది రెండో వ్యక్తికి సంబంధించి పెన్షన్ అనేది మంజూరు అనేది చేయకపోవచ్చు అయితే త్వరలో అంటే రెండు ఇరవై నాలుగులో ఎలక్షన్ అనేది ఉంది కాబట్టి ప్రతి ఇంటికి రెండో పెన్షన్ కూడా మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కొంతమంది అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేదు రెండో పెన్షన్ అనేది మంజూరు చేయకపోవచ్చు కుటుంబం సరే అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే అది కూడా ఎక్కువ రీతిలో బాధపడుతున్నట్లయితే అంటే మంచానికి పరిమితమైన వారు కావచ్చు లేదా ఏదైనా సరే ఆపరేషన్ అనేది చేసుకుని వివిధ కారణాల తర బాధపడుతున్నట్లయితే వారికి మాత్రమే రెండో పెన్షన్ అనేది మంజూరు చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది ఇకపోతే కొత్త పెన్షన్ విషయానికి కనుక వచ్చినట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వెరిఫికేషన్ గతంలో స్టార్ట్ చేయడం జరిగింది మనకు జూన్ తేదీన కొత్త పెన్షన్ కార్డు అనేది అందజేయవలసి ఉండగా ప్రస్తుతం జనసన సురక్ష పథకానికి సంబంధించి వెరిఫికేషన్ లో భాగంగా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది పూర్తి అయిన తర్వాత మనకు ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి ఈ నెల చివరాకి అర్థల జాబితా అనేది విడుదల చేసి ఆగస్టు ఓటో తేదీన కార్డులు పంపిణీ చేసేదానికి కూడా అవకాశం లేదు ఉంది ఇంకా ఎవరికైనా సరే మీ యొక్క కుటుంబంలో అర్హత అనేది ఉండి మీకు పెన్షన్ కార్డు కనుక రాకపోయినట్లయితే వెంటనే మీరు కనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు పెన్షన్ కార్డుకు సంబంధించి వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి వచ్చే నెల ఓటో తేదీన మీకు పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది